మూవీ పోతున్నాం ఇప్పుడు ఏడికి AMB మాల్కి అయితే పోతున్నాం ఇప్పుడు మూవీకి. సో మంగళవారం అట తెలియదు నాకు కూడా ఏంటి. సో గాయ్స్ ఇగోండి మూవీ అయితే స్టార్ట్ అయ్యింది. సో గాయ్స్ ఇంటర్వెల్ న్యూ బ్లాగ్. సో గాయస్ ఇప్పుడు వచ్చేసి టైమ్ 12:31 అవుతుంది. ఇప్పుడు టైం వచ్చేసి 1:01 అవుతుంది. సో 1:00 అయితే బ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను ఈరోజు. సో ఇప్పుడు వచ్చేసి నేను ఏం లే టీవీ ఇంట్లోనే ఉన్నా అనమాట. సో టీవీ చూస్తున్నా ఏం చూడాలో చెక్ చేస్తున్నా అనమాట. ఏదో ఒకటి చూద్దామని సినిమాలు చూస్తాము. ఏదో ఒక సినిమా చూద్దాం. సో గాయస్ ఇప్పుడు సినిమా లేదు ఏం లేదు షాప్కి అయితే పోతున్నాం. సో షాప్కి అయితే పోతా షాప్ దగ్గర ఇప్పుడు పోయిన తర్వాత పని ఉంటుంది కాబట్టి షాప్కి పోయి పని అయితే. సో గాయస్ ఇగోండి ఇప్పుడే షాప్కి అయితే వచ్చేసాను అనమాట. షాప్లో అయితే ఇప్పుడు అంత కస్టమర్స్ ఎవరు లేరు అనమాట. ఇప్పుడు టైం వచ్చేసి 4 అవుతుంది అందుకే ఈవినింగ్ టైం కస్టమర్స్ ఎవరు లేరు. సో కొంచెంసేపు అయితే వస్తారు కస్టమర్స్. ఇప్పుడే వచ్చినా నేను. సో కస్టమర్స్ అయితే ఎవరు లేరు ఇక్కడ. ఇప్పుడే లంచ్ చేసిన లంచ్ చేసిన లంచ్ చేయగానే మన కాఫీ అయితే తాగుతున్నాం. కాఫీ వచ్చుకున్నా. సో లియో మూవీ అయితే చూసిన. సో ఇంట్లో చూడలే ఒక్క నిమిషం ఆగండి. ఇంట్లో అయితే మూవీ చూడలేదు. షాప్ దగ్గర చూస్తున్నా లియో మూవీ. లియో మూవీ చూడండి. సో లియో మూవీ చూసిన తర్వాత ఎట్లుందో చెప్తా. అప్పటి నుంచి వీడియో అయితే సినిమా అయితే చూస్తూనే ఉన్నాం. సో ఇప్పుడు అయితే తింటున్నా ఏం తింటున్నా ఇంకా కొంచెమే ఉంది. చెప్పాను నమ్మలా కొట్టారు చివరికి నేను లియో. గాయస్ మూవీ అయితే అయిపోయింది. సో 3 అవర్స్ ఉంది మూవీ. 3 అవర్స్ ఇగోండి 2 అవర్స్ 38 మినిట్స్ ఉంది. 3 గంటలు మూవీ ఇది. సినిమా అయితే బాగుంది. ఏం గలీజ్ లేదు. అంతా మొత్తం స్టార్టింగ్కి వెళ్ళి బాగానే ఉంది సినిమా. సూపర్ ఉంది సినిమా. అప్పటి నుంచి చూస్తున్నాం. సో షాప్కెళ్ళి అయితే ఇంటికి అయితే వచ్చేసినా అనమాట. సో ఇప్పుడు షాప్లో మూవీ చూసాము. ఇప్పుడు మళ్ళా మూవీ పోతున్నాం. ఇప్పుడు ఏడికి AMB మాల్కి అయితే పోతున్నాం ఇప్పుడు మూవీకి. సో మంగళవారం అట తెలియదు నాకు కూడా ఏం లేదు అది కథ. సో ఇప్పుడైతే థియేటర్ పోయి మూవీ చూద్దాం. పొద్దునేమో ఇప్పుడు అంటే ఇప్పుడు నైట్ మధ్యాహ్నం ఏమో షాప్లో చూసిన కంప్యూటర్లో. ఇప్పుడేమో థియేటర్కి పోతున్నాం. సో థియేటర్కి పోదాము సినిమా అయితే చూద్దాం. ఓకేనా. సరే ఇప్పుడు రెడీ అయిపోయి మాల్కి అయితే వచ్చేసాం. కాంటీన్ ఉందాం. సో పోదాం ముందు చూసి. సో AMB మాల్ ఇప్పుడు అన్నీ ఓపెన్ బంద్ ఉంటాయి. ఇప్పుడు పైన అంతా బంద్ మాల్ అంతా బంద్. ఓన్లీ థియేటర్ ఒక్కటే ఓపెన్. ముందుండి చూపెడతాం ముందుకుపోయిన తర్వాత. సో గాయ్స్ థర్డ్ ఫ్లోర్లో ఉన్నాం చూడండి. అన్ని బంద్ ఉన్నాయి చూడండి. అన్నీ మొత్తం షాపింగ్ మాల్ మార్నింగ్ వేస్తే ఎట్లుంటుంది. మొత్తం రష్ జనాలే జనాలు. ఇప్పుడు చూడండి మొత్తం ఖాళీ మొత్తం ఖాళీ మొత్తం అంతా ఖాళీ ఉంది. పొద్దున వస్తే ఎట్లుంటుంది. ఇక్కడ మొత్తం జనాలే జనాలు జనాలే జనాలు. ఇప్పుడు మొత్తం ఖాళీ. ఇప్పుడు ఈ ట్రైన్ కూడా ఎట్లా వేసేసి వెళ్ళిపోతాడు చూడు. పొద్దున అయితే తిరుగుతూనే ఉంటుంది పొద్దున. సో ఇది ఇప్పుడు 4th ఫ్లోర్గా తిరుగుతున్నాం. పోయిన తర్వాత మూవీ టికెట్స్ తీసుకుని లోపల పోయి సినిమా చూద్దాం. సో ఇప్పుడైతే పైకి మొత్తం అన్ని ఖాళీ ఉన్నాయి చూడండి. అన్ని ఖాళీ అంటున్నా సారీ అన్ని బందే ఉన్నాయి. నేనైతే ఇప్పుడు దీని మీదకి వెళ్ళి అయితే పైకి పోతున్నా. మొత్తం అన్ని బందే. సో గాయస్ ఇగోండి వచ్చేసినాం AMBకి. ఇప్పుడు లోపలికి అయితే పోదాము. టికెట్స్ ఇక్కడ తీసుకోవాలి. టికెట్స్ అయితే తీసుకొని పోతున్నాం మా అన్న.
సో టికెట్స్ తీసుకుందాం ఫస్ట్, దాని తర్వాత లోపల పోదాం. అచ్చా దీనిలో మనం ఏది కావాలంటే అది చూసుకోవచ్చు. ఇవి ఉన్నాయి సీట్స్ అయితే ఇష్టం అయ్యాడు ఉంది మంగళవారం తెలుగు షో టైమింగ్ 10:35. వావ్ మైక్ అచ్చా మనది ఫుడ్ కోర్ట్ ఓపెన్ ఉంది గైస్. ఇవ్వండి ఫుడ్ కోర్ట్ ఇక్కడ ఓపెన్ ఉందా లేదా ఓపెనే ఉన్నట్టు అనిపిస్తుంది నాకైతే. మెల్లమెల్ల అన్నీ బంద్ చేస్తారులే ఇంకా ఇంకా టైం అయిపోయింది మొత్తం మాలే బంద్. సో చూడండి ఇంత ఖాళీ ఉంది, ఖాళీ మాల్ ఏమి మాల్. సో గాయస్ ఇక లోపలికి అయితే వచ్చేసినాం అన్నమాట ఏమి లోపల. సో ఇక్కడ ప్రమోషన్ అవుతుంది ఒక మూవీ స్క్రీన్ 6 ప్రమోషన్ అవుతుంది, దూతా అంట దూతా మూవీ ప్రమోషన్ అవుతుంది. సో అందుకే ఎంతమంది జనాలు ఉన్నారు ఇక్కడ. సో ఈ మాల్ లోపల ఇట్లుంటుంది ఏంబి మాల్. ఏంబి మాల్ అంటే ఇది ఫస్ట్ మనది ఏది స్క్రీన్ 3 మనది ఒక ఇంట్లో లోపల వాళ్ళు. స్టార్ట్ అయింది అయింది సినిమా స్టార్ట్ అయినట్టుంది. సో గాయస్ ఇవ్వండి మూవీ అయితే స్టార్ట్ అయింది. మనం దాన్ని బయటికి తీద్దామా? ఇంటర్వెల్. సో గాయస్ ఇప్పుడు ఇంటర్వెల్ తిన్నకైతే తీసుకొని వస్తాం క్యాంటీన్. ఇప్పుడైతే పోదాం. సో ఇంటికి పోయిన తర్వాత మాట్లాడుకుంటాం. ఇప్పుడే ఇంటికి అయితే వచ్చేసిన అనమాట. సో సినిమా గురించి మాట్లాడుకుంటే సినిమా అయితే ఫస్ట్ హాఫ్ అయితే బాగాలేదు. సో ఇప్పుడు మా ఇంట్లో అందరు కడుదాం అనుకున్నాం. నైట్ అయింది కాబట్టి అందరు పండుకోరు, ఇంటికి రాగానే పండుకోరు. సో ఫస్ట్ హాఫ్ అయితే బాగాలేదంట. కార్లు వచ్చేటప్పుడు మాట్లాడుకున్నాం ఫస్ట్ హాఫ్ బాగాలేదు, సెకండ్ హాఫ్ కూడా నా లాస్ట్కి బాగుందంట. సో ఫస్ట్ హాఫ్ అసలు చూసి కూడా వేస్ట్. మొత్తం సినిమా మొత్తం సెకండ్ హాఫ్లోనే ఉంది, మొత్తం సినిమా సెకండ్ హాఫే. సో యావరేజ్ మూవీ అయితే యావరేజ్. సో ఇప్పుడే ఇంటికి అయితే వచ్చినాం అన్నమాట. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు. చలో బాయ్ బాయ్, మళ్ళీ రేపు కొత్త బ్లాగ్తో కలుసుకుందాం. లైక్ అయితే చేసుకోండి. చలో బాయ్.